ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ఐఎస్ఐఎస్ అనుకూలంగా మలుచుకోవాలనుకుందా? ఆత్మాహుతి దాడులతో భారీ విధ్వంసం సృష్టించాలని భావించిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో ఐసిస్ కుట్ర భగ్నమైంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జామియా నగర్లో నివసిస్తున్న ఓ జంటను అరెస్టు చేసి ఐఎస్ఐఎస్కు సంబంధించిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఖోరసన్ ప్రావిన్స్లో ఉన్న ఐఎస్ఐఎస్ యూనిట్తో వీరికి సంబంధాలున్నాయన్నారు పోలీసులు. జామియా నగర్ ఓఖ్లా సే ఏక్ కపుల్ కో డిటైన్ కియా ఫిర్ జిస్కో సబ్సిక్వెంట్లీ అరెస్ట్ కియా గయా జనాబ్ సామీ ఔర్ ఉన్కీ వైఫ్ హినా బేగ్ యే దో లోగ్ ఇన్కి యహాన్ పే రేడ్ కీ గయి థీ. ఇన్కే ఘర్ సే ఐఎస్ఐఎస్ సే సంబంధిత్ ఇన్క్రిమినేటింగ్ లిటరేచర్ మిలా హై ఔర్ బాకీ ఔర్ భీ చీజే మిలీ హై జిస్కో అభీ అబ్ ఫోరెన్సికలీ ఎగ్జామిన్ కర్ రహే హై ఉన్పే కామ్ చల్ రహా హై. యే దోనో కశ్మీర్ కే రహనే వాలే హై. ఐఎస్ఐఎస్ కా జో ఖురాసాన్ ప్రోవిన్స్ కా మోడ్యూల్ హై ఉస్సే కనెక్టెడ్ హై ఔర్ జో లిటరేచర్ హై వో కాఫీ హేట్ఫుల్ హై జహాన్ పర్ దేశ్ కే ఖిలాఫ్ దూసరీ కమ్యూనిటీస్ కే ఖిలాఫ్ బాతే లిఖీ హుయీ హై ఔర్ సాథ్ హీ ఎన్టీసీఏ ప్రోటెస్ట్ హై ఉస్కే ఇన్స్టిగేషన్ కీ బాతే భీ ఉస్మే హై. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో చొరబడి ఆత్మాహుతి దాడులు చేసేందుకు కశ్మీర్ నుంచి వచ్చిన జహాన్ జేబ్ సమీ, హీనా బషీర్ బేగ్ ప్లాన్ చేశారని పోలీసులు చెప్పారు. సమీ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో ఇండియన్ ముస్లిం యూనిట్ పేరుతో ఓ వేదికను నిర్వహిస్తున్నాడు. దీని ద్వారా సిఏఏ వ్యతిరేక ఆందోళనలను ప్రోత్సహిస్తూ ముస్లిం యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తున్నారని పోలీసులు గుర్తించారు.